వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఒకవేళ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాలతో పాటు వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. వేసవి కాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రతలు ఆన్సర్ ఆప్షన్ 1 తగ్గుతాయి. ఉత్తరప్రదేశ్లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 లు అని పిలుస్తారు. ఋతుపవన ఆరంభ వర్షాన్ని తొలకరి జల్లులు అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 తెలంగాణ రాష్ట్రంలో పిలుస్తారు. వెస్ట్లరీ జెట్ స్ట్రీమ్ ఏ ఆవరణంలో ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ట్రోపో ఆవరణంలో వెస్ట్లరీ జెట్ స్ట్రీమ్ ఏర్పడుతుంది. గుజరాత్ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు ఏ తేదీ నాటికి చేరుతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 జూన్ 15 నాటికి గుజరాత్ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు చేరుతాయి. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఏ పవనాల కలయిక వలన ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆగ్నేయ ఈశాన్య పవనాల కలయిక వలన ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఏర్పడుతుంది. దేశంలో అత్యధికంగా ఏ వర్షపాతం సంభవిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 పర్వతీయ వర్షపాతం. థార్నోత్వైట్ భారతదేశాన్ని ఎన్ని శీతోష్ణ మండలాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 3 6. థార్నోత్వైట్ వర్గీకరణ ప్రకారం పశ్చిమ కనుమలు ఏ శీతోష్ణ స్థితి మండలానికి చెందుతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 తేమ ఉప ఆర్ద్ర మండలానికి చెందుతాయి. భారత ప్రభుత్వం జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించింది? ఆన్సర్ ఆప్షన్ 1 1954. దేశంలో తక్కువ ఉష్ణోగ్రత వర్షపాతం సంభవించని ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మాసిన్రామ్. భారతదేశం ఎలాంటి శీతోష్ణ స్థితిని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితిని భారతదేశం కలిగి ఉంది. బంగాళాఖాత శాఖ అరేబియా శాఖ రెండు కలిసే ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 లుతియానా ప్రాంతం. భారతదేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మధ్యధరా సముద్రం. ఎల్ నినో ఏర్పడడానికి మూలమైన మహాసముద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పసిఫిక్ మహాసముద్రం. పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 టోర్నాడో అని పిలుస్తారు. క్రింది వాటిలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షపాతం పొందే ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 తమిళనాడు. భారత ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకంను ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 3 1973లో ప్రవేశపెట్టింది. దేశంలో 100 నుంచి 200 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4
ఒడిశా తీర ప్రాంతం. భారత వాతావరణ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, పూణేలో ఉంది. శీతోష్ణ స్థితిని దేని ఆధారంగా థార్న్ ట్వైట్ వర్గీకరించాడు? ఆన్సర్ ఆప్షన్ 1, జల సంతులన ద్వారా వర్గీకరించడం జరిగింది. క్రింది వాటిలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్ని. ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 1 అండమాన్ నికోబార్ దీవులు, ఆప్షన్ 2 ఈశాన్య రాష్ట్రాలు, ఆప్షన్ 3 పశ్చిమ తీరం. ఈ మూడు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. దేశంలో అడవుల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, మిజోరాం. దేశంలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, హర్యానా రాష్ట్రం. మహాగని, సింకోనా, సిడార్ లాంటి వృక్షాలు ఏ అరణ్యాల్లో పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2, సతత హరిత అరణ్యాల్లో మహాగని, సింకోనా, సిడార్ లాంటి వృక్షాలు పెరుగుతాయి. సుమారు 3,000 మీటర్ల ఎత్తులో పెరిగే అరణ్యాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1, అల్పైన్ అడవులు. దేశంలో వంట చెరుకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ 3, కర్ణాటక. దేశంలో సతత హరిత అరణ్యాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్ని. సతత హరిత అరణ్యాలు ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు మరియు అండమాన్ నికోబార్ దీవులలో విస్తరించి ఉన్నాయి. జంత్ర వాయిద్యాల తయారీలో ఉపయోగించే కలప ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఎర్ర చందనం. దేశంలో లక్కను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, జార్ఖండ్. క్రింది వాటిలో వేటిని మాంగ్రూవ్ అడవులు అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1, టైడల్ అరణ్యాలను మాంగ్రూవ్ అడవులని పిలుస్తారు. సబాయి గడ్డి దేని తయారీలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1, పేపర్ తయారీలో సబాయి గడ్డిని ఉపయోగిస్తారు. దక్కన్ పీఠభూమిలో వర్షఛాయ ప్రాంతంలో విస్తరించిన అడవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4, ముళ్ళజాతి అడవులు. బొడ్డుపొన్న, రైజోపొరా లాంటి వృక్షాలు ఏ అరణ్యాల్లో పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 3, టైడల్ అరణ్యాల్లో బొడ్డుపొన్న మరియు రైజోపొరా లాంటి వృక్షాలు పెరుగుతాయి. దేశంలో ప్రధానంగా హిమాద్రి పర్వతాల్లో పెరిగే అడవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2, అల్పైన్ అరణ్యాలు. సెంట్రల్ ఆరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, జోధ్పూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, భోపాల్లో ఉంది. కర్పూరై తైలంలో ఉపయోగించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ఫైన్. దేశంలో వన్యమృగ సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3, 1972. దేశంలో ఏర్పాటు చేసిన మొదటి టైగర్ రిజర్వాయర్
ఏది? ఆన్సర్ ఆప్షన్ వన్, బందీపూర్. మానస బయోస్పియర్ రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ టూ, అస్సాంలో మానస బయోస్పియర్ రిజర్వాయర్ ఉంది. వేదంగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ టూ, పశ్చిమ బెంగాల్. క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, ది బంగ్వాలి, అస్సాం. అగస్తమలై జీవావరణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ టూ, కేరళ. ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన అస్సాంలోని జాతీయ పార్కు ఏది? ఆన్సర్ ఆప్షన్ త్రీ, కజిరంగా పార్క్. భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, రాజస్థాన్. దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ, నాగార్జున సాగర్. నీలగిరి కొండల్లో పెరిగే షోలాస్ అరణ్యాలు ఏ రకానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, సమశీతల విశాలపత్ర అరణ్యాల రకానికి చెందినవి. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ వన్, సతత హరిత అరణ్యాలు, సాల్. క్రింది వానిలో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ త్రీ, గోవింద సాగర్, రాజస్థాన్. కైమూరు పర్వత శ్రేణి ఏ పర్వతాల్లో విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, వింధ్య పర్వతాలు. ధ్రువంధార జలపాతం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ వన్, సత్పురా పర్వత శ్రేణిలో ఉంది. బోర్ఘాట్ కనుమ ఏ రెండు నగరాలను కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ వన్, ముంబై, పూణే. జీవ వైవిధ్య ప్రాంతమైన సైలెంట్ వాలీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, కేరళ. క్రింది వాటిలో బాస్టాల్ నేలలకు ప్రసిద్ధి చెందినది ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ, కొంకన్ మైదానం. క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఉంది? ఆన్సర్ ఆప్షన్ టూ, ఆంధ్రప్రదేశ్. చిలుకా సరస్సు ఏ తీరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ టూ, ఉత్కాల్ తీరంలో చిలుకా సరస్సు ఉంది. క్రింది వాటిలో దేన్ని కాంతి తీర మైదానం అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ టూ, వంగతీరం. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, ఒడిశా సర్కార్. దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ, అనై ముడి. నామ్చా బర్వా శిఖరం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ టూ, అరుణాచల్ ప్రదేశ్. కాశ్మీర్ లోయ ఏ పర్వత శ్రేణుల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ త్రీ, హిమాద్రి, హిమాచల్ హిమాలయాలు. గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని పిలిచే
కనుమ? ఆన్సర్ ఆప్షన్ టూ, బానిహాల్. సట్లెజ్ నది ఏ కనుమ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, షిప్కిలా కనుమ ద్వారా సట్లెజ్ నది భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ త్రీ, పనాజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు మరియు సోషల్ మీడియాలో తప్పకుండా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.